ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్న కారణంగా మీ షుగర్ కింద కలిగి మీరు పోయే ప్రమాదం, కోమలో జాగ్రత్తగా ఉండండి. సో అలా చేయండి. మీరు టాబ్లెట్ వేసిన వాళ్ళు ఇవాళ ప్రోగ్రామ్ ఎల్లుండి నుంచి బిగిన్ చేస్తారు. టాబ్లెట్ వేసిన వాళ్ళు మీరు ఎవరన్నా ఓన్లీ టాబ్లెట్ ఇన్సులిన్ లేకుండా 350 కంటే ఎక్కువ ఉన్నారా? ఓన్లీ టాబ్లెట్ ఉండరు. మీరు ఇవాళ తీసుకెళ్ళి డ్రైనేజ్లో పారేయండి. మీ దగ్గరలో డ్రైనేజ్ ఉంటే మీ టాబ్లెట్లు తీసుకెళ్ళి డ్రైనేజ్లో పారేయండి. ఎందుకంటే పశ్చాత్తాపడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇసిరేయండి. ఎవరిని కన్సల్ట్ చేసిన అవసరం కూడా లేదు ఈ డాక్టర్ డయాబెటిక్ విషయంలో, డయాబెటిక్ టైప్ 2 విషయంలో. సో చేయండి. ఎల్లుండి ప్రోగ్రామ్ బిగిన్ చేయండి. బిగిన్ చేసే ముందు నోట్ చేసుకోండి. మీరు ఇంట్లో మీటర్ ఉంటుంది కదా, మీటర్లో ఏది పడితే అది నమ్మకండి. ఫస్ట్ మీ మీటర్ని తీసుకుని మీరు బ్లడ్ చెక్ చేసుకోండి. బయట రెండు ప్రామాణిక లోపలికి వెళ్ళి రెండిట్లోని రిపోర్ట్ చూడండి. రెండింటితో దగ్గరగా ఉంటేనే దాన్ని నమ్మండి. ఇది మీరు చేసుకోవాల్సిన టెస్ట్ మొదట చేసుకుని నమోదు చేసుకోండి. డే 1 బిగించండి. ఏ టాబ్లెట్ లేదు మీకు. సాయంత్రం మళ్ళీ చూడండి. అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. ఒకవేళ ఉంది అంటే మీరు పొరపాటు చేసినట్టు. ఎప్పుడు సాయంత్రానికి షుగర్ లెవెల్ రేంజ్లో ఉంటుందంటే 4 పిల్లర్స్లో మీరు అన్ని కరెక్ట్గా ఇవ్వకపోయినా, మీరు పొరపాటుని ప్రోగ్రామ్ సరిగ్గా అర్థం చేసుకోక ఏ ప్రసాదం లాంటిదో తిన్నా, లేదా కొబ్బరి రూమ్లో పంచదార కల్తీ కలిసింది ఏదైనా మీరు తిన్నా, ఇలాంటి పొరపాట్లు జరిగితే మీకు షుగర్ లెవెల్ డౌన్ కాదు. అప్పుడు మీరు తప్పుదిద్దుకోండి, మసలు చూసుకోండి, మినిమంకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు తిన్నదే షుగర్. మీరు షుగర్ తినకపోతే మీకు షుగర్ ఉండదు ఒంట్లో, తగ్గిపోతుంది. అలా మీరు ప్రోగ్రామ్ని జాగ్రత్తగా ప్రతిరోజుకి 2 రోజులకి 3 రోజులకి నమోదు చేసుకుంటా 3 నెలలు చేయండి. 3 నెలలు చేయండి, ఖచ్చితంగా 3 నెలలు చేయండి. 3 నెలల తర్వాత బయటకు రాక 3 నెలలు అవగానే ప్రోగ్రామ్ అయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. 100కి 80 మందికి నుంచి 90 మందికి 3 నెలలు అయిపోతుంది, మిగలదు. ఒక 10% మాత్రం వాళ్ళు మిగులుతారు. ఎందుకు మిగులుతారంటే వాళ్ళకి హెచ్పిఎంసీ 10.5 ఉంది, ఇంకా స్టిల్ 6 లో 7 లో ఉంటుంది. చాలామంది 5.5కి 5.2కి వచ్చేస్తుంది, 5 లోపు కూడా వచ్చేస్తుంది, 4.5 కూడా వచ్చేస్తుంది. కానీ కొంతమందికి ఉండదు. ఎందుకంటే వీడు ప్రోగ్రాంలో మొదటి నుంచి ఇప్పుడు కల్తీ కొబ్బరి నుంచి చెప్పే కదా, పంచదార పాకం కలిసిన కొబ్బరి నుండి ఇలాంటివి తీసుకుంటాం, ఏ మంచినీళ్ళు లాంటి పిల్లలు తాగకపోవటం, నిమ్మకాయలు 3 తాగమంటే 1 దాకా ఊరుకుంటాం, ఇలాంటి లేదా ఏ ప్రసాదం కలగటం ఇలాంటివి చేస్తారు కొన్ని. అలాంటి ఉప్పు సముద్రపు బదులు అయోడిన పోవటం ఇవి చేసినప్పుడు ప్రోగ్రెస్ స్లో అవుతుంది. అప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అడిగి. మీరేం చేయాలంటే 3 నెలలు అవగానే ఫస్ట్ తీయాల్సిన రిపోర్ట్ హెచ్పిఏవన్సీ 5.5 నుంచి లోపు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. 5.5 లోపు ఉంటే మీరు ప్రోగ్రామ్ ఆపేయచ్చు. లేదు ఏ 6 ఉంది, 5.8 ఉంది, ఇంకో 10 రోజులు చేయండి, 10 రోజులు చేయండి. అప్పుడు మీకు 5.5 వచ్చే వరకు ఎంత అసలు 15 రోజులు 20 రోజులు చేస్తే మ్యాక్సిమం వచ్చేస్తుంది, కంట్రోల్కి అక్కడ దాకా వచ్చింది. అలా మీరు చేసుకుంటే వెళ్ళండి. దానికి టెస్ట్ ఎలా చేయాలంటే 3 నెలలు అవగానే ఇంకో టెస్ట్ కూడా చేయండి. 3 నెలలు అయిపోగానే కొంత బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్లో మీ ఇష్టం వచ్చిన కూర, మీ ఇష్టం వచ్చిన కూర వేసుకుని మామూలుగా అన్నం తినండి. అన్నం తింటే అప్పుడు టెస్ట్ చేయండి షుగర్ తిన్నాక. 180 190 ఉందనుకోండి ఇంకో 15 రోజులు చేయాలని నేను. లేదు 130 140 ఉందనుకోండి, 120 130 ఉందనుకోండి, మీరు పొగ నుంచి బయటకు వచ్చేయచ్చు. అది హెచ్పిఏవన్సీ 2 ప్రామాణికంగా చూసుకోండి. మెయిన్ హెచ్పిఏవన్సీ వెరీ ఇంపార్టెంట్. సో అలా అయిపోయింది. అయిపోయినట్టు మీరు ప్రోగ్రామ్ అయిపోయినట్టే బయటకు వచ్చేయాలి. బయటికి రావాలంటే ఎలా రావాలి? ఎలా రావాలంటే ముందు కేవలం బరువు తగ్గడానికి ప్రోగ్రామ్ వాడి వాళ్ళకి ప్రోగ్రామ్ ఎలా బయటకు రావాలో చెప్తాను, తర్వాత షుగర్లు చెప్తాను. ఇప్పుడు ఆయన ఉన్నారు కేవలం షుగర్లో బీపీలో ఏమీలో, ఒక 20 కిలోలు ఉన్నారు, తగ్గాలి, తగ్గిపోయారు. తగ్గేటప్పుడు మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే, నేను ఇప్పుడు 30 కిలోలు తగ్గాలనుకోండి, కనీసం నేను 20 నుంచి 25 కిలోలు తగ్గితే నేను పెరగటానికి 1 సంవత్సరం పడుతుంది. అదే నేను 5 కిలోలు తగ్గి సరిపెట్టుకోవాలంటే 10 రోజుల్లో పెరుగుతా. అదే 15 కిలోలు తగ్గారంటే 4-5 నెలల్లో పెరుగుతా. మీ టార్గెట్ని మ్యాక్సిమం చేసుకున్న వాళ్ళకి మీరు పెరిగే స్పీడ్ కూడా చాలా చాలా డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం మీ టార్గెట్ ఎంత ఉంటే అంత అవ చేసుకోండి. 2-3 నెలలు అయిపోతుంది ఎంత పెద్ద టార్గెట్ అయింది. సో బయటికి రావాలండి. ఎలా రావాలి? కేవలం లావు తగ్గే వాళ్ళకి చెప్తానండి ఇది, జబ్బులు లేకుండా. ఇప్పుడు ఆయన బయటకు రావాలి. ఈ బయటకు రావాలని రోజు 20 కిలోలు తగ్గిపోయాడు, అయిపోయింది. డే 1 ఉదయం 8 గంటల తర్వాత మొలకలు తీసుకోండి, అంటే పెసలు, అలసందలు, అలానే
శనగలు, వేరుశనగ పప్పుగుళ్ళు వీటిని నానబెడితే మూడు రోజులు వస్తాయి. మూడు రోజులు వస్తారండి మొలక. ఒకరోజు రెండు రోజులు అయితే గ్యాస్ వస్తుంది. మూడు రోజులు మొలక రావాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఆ మొలకల్ని మీరు తేనెతో సహా తీసుకోండి. ఆ మొలకల్ని 3 డేస్ వచ్చిన మొలకల్ని. ఇంకా నేను ఇందాక చెప్పిన 3 నట్సే కాకుండా జీడిపప్పు, కిస్మిస్ లాంటి నట్స్ కూడా మీరు తీసుకోండి. అది కూడా మీ ఇష్టం. ఇది పొద్దున పూట. మధ్యాహ్నం పూట మీకు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే మెయిన్గా పొరలు కానీ, జొన్నలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, గోధుమ రైస్ కానీ, ఇలా ఏదో ఒకటి లో గ్లైసిమిక్, తెల్లన్నం అట్లాంటి కాదు, లో గ్లైసిమిక్ ఫుడ్ తీసుకుని అన్నం, కూరలు మీ ఇష్టం, పప్పు తింటారా, దుంపలు తింటారా, ఏదైనా తినచ్చు మీ ఇష్టం. నేను వద్దన్న కూర కూడా తినండి. అన్నం 1 ముద్ద, కూర 2 ముద్దలు, ఇది ఫార్ములా. అన్నం తక్కువ, కూర ఎక్కువ, ఇలా తీసుకోండి. మధ్యాహ్నం పూట మీరు రీఫైండ్ ఆయిల్ జీవితంలో వాడద్దు. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఇందాక నేను చెప్పలేదు నువ్వుల నూనె కానీ గానగ నూనె కానీ చెప్పలేదు. గానగ నుంచి తీసిన ఏ ఆయిల్ అయినా వాడుకోండి, నాన్ రిఫైండ్ ఏ ఆయిల్ అయినా సరే వాడుకోండి. ఇప్పుడు మీరు నువ్వుల నూనె, వేరుశనగ నూనె లాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. అలా వాడుకోండి. తెల్లన్నం అసలు లైఫ్లో వద్దు ఇంట్లో. సో సాయంత్రం, సాయంత్రం 7 గంటలకు ముందు సీజనల్ ఫ్రూట్స్ అయి ఉంటాయి, మీ ఇష్టం ఏదన్నా సరే ఫ్రూట్స్ తినండి. ఒక వారం చేయండి అలా. వారం తర్వాత పొద్దున్నే మీకు గారెలు తినాలనిపించింది, పొద్దున పూట స్ప్రౌట్స్ తీసేయండి, కంప్లీట్ లేపేయండి, శుభ్రంగా గారెలు తినండి. మధ్యాహ్నం లో గ్లైసిమిక్ ఫుడ్ మావులే, రాత్రిపూట ఫ్రూట్స్ మావులే. అలానే నెక్స్ట్ రోజు బిర్యానీ తినాలనిపించింది, పొద్దున పూట అలాగే ఉంచండి, రాత్రిపూట అలాగే ఉంచండి, మధ్యాహ్నం లో గ్లైసిమిక్ ఫుడ్ లేపేసి బిర్యానీ తినండి. ఒకరోజు బజ్జీ తినాలనిపించింది, పొద్దున 2 అలా ఉంచండి, సాయంత్రం ఫ్రూట్స్ లేపేసి బజ్జీలు తిని ఊరుకోండి. స్లోగా మీరు తినాలనుకుంటే కార్పు కూడా మీరు రావచ్చు, కానీ నేను ఇందాక చెప్పిన పద్ధతుల్లో గ్యాప్ ఇచ్చకుండా రావడం ముఖ్యం. నేను ఇందాక చెప్పాను గమనించండి, రాత్రిపూట 7 గంటల లోపు, ఉదయం 8 గంటల తర్వాత అంటే 13 గంటల గ్యాప్ ఉంది. మీరు ఇక్కడ నుంచి తర్వాత తినే వాటిలో మీరందరూ రోజులో సాలిడ్స్ 3 సార్లు మాత్రమే తినండి. నేను ఇంతకుముందు 2 మీల్స్ చెప్పాను, సాలిడ్ 2 సార్లు అని. ఇక్కడ నుంచి మీరు మెయింటెనెన్స్లో 3 సార్లు తినండి, మీ ఇష్టం. స్లోగా అన్ని కలుపుకోవాలని ఇబ్బంది లేదు. తెల్లన్నం వరకు వెళ్ళమాక బయటికి వెళ్ళి తింటారా వేరే విషయం, బయటికి వెళ్ళి ఏదో తినాల్సి వచ్చింది తినండి, ఇంట్లో మాత్రం అలా చేసుకోండి. ఏదైనా నేను చెప్పిన రూల్, ఆకలి వేసినప్పుడు తింటాం, మళ్ళా ఆకలి వేస్తే తీరే వరకు తింటాం, ఆకలి వేయినప్పుడు తినకుండా ఉంటాం, మళ్ళీ ఆకలి వేసి తింటాం, ఈ రూల్ పాటించండి. ఇలా మీరు ఏది తిన్న పర్ల ఊరే కంట్రోల్ అయిపోతుంది. బరువు తగ్గడం అనేది మీకు చాలా సింపుల్ పని, మళ్ళీ పెరగడం కూడా చాలా కష్టం. ఇదే ప్రోగ్రాంలో డయాబెటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే, సేమ్ ప్రోగ్రామ్ చిన్న చేంజ్, మీరు బయటకు వచ్చినాక ఆ తేనె లాంటి కలపద్దు, ఫ్రూట్స్లో మామిడి పళ్ళు లాంటి, సపోటా పళ్ళు లాంటి కొంతకాలం దూరం ఉండండి, ఇంకొక 3-4 నెలలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు తినేపోతే కొంపు పురుగుతుందని చెప్పలేదండి. ఇప్పుడు మీరు వచ్చి ఆ గ్లోస్ గ్లైస్ పెట్టుకు తింటాను, తినకపోతే కొంపు పురుగుతుందని చెప్పలే, అలా తినాలని మోసం వాళ్ళకి. లేదండి ఇది నేను కంటిన్యూ చేస్తానని అనుకోండి, జీవితాంతం కంటిన్యూ చేయండి. విజయవాడ ఒక ప్రముఖ డాక్టర్ గారు 14 కిలోలు తగ్గారు, ఆయన వయసు కూడా 30 కిలోలు పైన తగ్గారు. ఆయన అయితే టిల్ మై లాస్ట్ బ్రీత్, నేను చనిపోయే వరకు ఇదే డైట్ చేస్తాను చెప్పారు. ఎందుకంటే అంత ఎనర్జీలో కాలేజీ డేస్లో ఉన్నంతకంటే ఆయన హుషారయ్యారు కాబట్టి, అది నేను కంటిన్యూ చేస్తాను చెప్పారు. ఆయన చేస్తాను, స్టిల్ ఈస్ డూయింగ్ ఆఫ్టర్ ఈవెన్ ఆఫ్టర్ 8 మంత్స్, 8 నెలల నుంచి అదే చేస్తున్నారు. ఏం కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే కార్బోహైడ్రేట్ రుచిగా ఉంటాయి కదా, వదులుకుంటాం ఎందుకని చెప్తున్నా, చేసుకుంటూ ఉండండి. ఎప్పుడుకో మళ్ళీ పెరిగారనుకోండి, 5 కిలో అక్కడ ఉందండి తగ్గడానికి, మీ చేతిలో ఉంది సింపుల్. మళ్ళీ 2 నెలలు చేశారు, 4 కిలోలు 3 కిలోలు పెరిగారనుకోండి, ఏదో కొంచెం అటు తిని మళ్ళా 6 రోజులు చేసేయండి. మనం మొగ్గరంకి వచ్చేయండి, చికెన్ ముక్కలు, రొయ్య ముక్కలు మళ్ళీ వేసుకోండి, ఫ్యాట్ మొదలెట్టండి, శుభ్రంగా తగ్గిపోండి. 4 కిలోలు తగ్గాలంటే 4 రోజులు, 10 కిలోలు తగ్గాలంటే 10-15 రోజులు, దట్స్ ఆల్, అంత సింపుల్. లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తారంటే 10 రోజులు 10-11 కిలోలు తగ్గిపోవచ్చు, ఈజీగా మన చేతిలో పని. సో అలా మీరు జాగ్రత్తగా షుగర్లు చేయండి. షుగర్ని ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటా 3 నుంచి 4-5 నెలల పాటు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఏదన్నా కొద్దిగా 170-180 కిలోలు పెళ్ళికల భోజనం కనుకుంటే 2-3 రోజులు మన చికెన్లో మటన్లో మన కోడిగుడ్డుకు వచ్చాయి. సాధ్యమంత వరకు ఒక మీల్ని కార్బోహైడ్రేట్, సాధ్యమంత వరకు కార్బోహైడ్రేట్ అవాయిడ్ చేయండి. ఏదైనా బాగా రుచి అనుకుంటే కొంచెం తినండి, నెక్స్ట్ మళ్ళీ 2-3 మీల్స్ వరకు కార్బ్ పట్టుకోకుండా మొదట్లో ఒక 6-7 నెలలు పోయినాక మీరు మళ్ళీ జాగ్రత్త చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ట్యాబ్లెట్లు అండి. ఇన్సులిన్ చేయతాను ఒకసారి మీకు ఎవరికైనా